నమస్తే, నేను లక్ష్మీ దుర్గ. వార్తల్లోకి వెళ్ళే ముందుగా హెడ్లైన్స్. రైతులకు ప్రభుత్వం మేలు చేయడానికి పంట సాగుకు సరిపడా నీరందిస్తాం. 38,000 ఎకరాలకు నీరందే గుత్పా ఎత్తిపోతల ద్వారా నీటి విడుదల. సెల్ కాన్ఫరెన్స్ ద్వారా పియూసీ చైర్మన్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. ప్రభుత్వ పాఠశాలకు రోటరీ క్లబ్ చేయూత. బీర్మాలు బెంచీల అందజేత. బాల్ బ్యాడ్మింటన్ రాష్ట్ర స్థాయిలో 2వ స్థానం సాధించిన క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపిన అసోసియేషన్ అధ్యక్షుడు మానస గణేష్. జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు. పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన కాంగ్రెస్ శ్రేణులు. పట్టణంలోని రామ్ మందిర్ ప్రభుత్వ పాఠశాలకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో రోటరీ సభ్యులు విద్యా ప్రవీణ్ పవర్ లింగగౌళ్ల సహకారంతో 3 బీర్వాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి డిస్ట్రిక్ట్ గవర్నర్ ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరై పాఠశాల ప్రధానోపాధ్యాయులు చలంకి బీర్వాలను అందించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని కొనియాడారు. రోటరీ సేవలను వినియోగించుకోవాలని, విద్యార్థులు సైతం సామాజిక సేవ చేస్తూ ఉండాలని తెలియజేశారు. పాఠశాలకు బీర్వాలను అందించిన రోటరీ సభ్యులను అభినందించారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు చలం డిస్ట్రిక్ట్ గవర్నర్తో పాటు బీర్వా డోనర్లను సన్మానించారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ అసిస్టెంట్ గవర్నర్ రంజిత్ సింగ్ చవాన్, రోటరీ అధ్యక్షులు సురేష్, కార్యదర్శి రామ్ప్రసాద్, ఫాస్టర్ డిస్ట్రిక్ట్ గవర్నర్ హనుమంత్ రెడ్డి, పిఆర్టీయు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు మోహన్ దాస్, రోటరీ సభ్యులు గంగారెడ్డి, చరణ్ రెడ్డి, పుష్పాకర్ రావు, లింబాద్రి గౌడ్, శ్యామ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. మా అదృష్టంగా భావిస్తూ మరి ఆ కార్యక్రమానికి చేతనిస్తున్నటువంటి, కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి లింగగౌడ్ గారికి, ప్రవీణ్ పవార్ గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు మన అందరం కలిసి భారతదేశంలో 90% అక్షరాస్యత పెంపొందించడానికి మీ మేమే కాదు, మీరు కూడా చాలా చెయ్యొత్త ఇవ్వాల్సి వస్తుంది. ఒకటి, మీరు చదువుకోవాలి. రెండోది, మీ ఇంటి దగ్గర చుట్టుపక్కల ఉన్న పెద్దవాళ్ళకి అక్షరాలు నేర్పాలి. ఈ రెండు పనులు చేయండి. ముఖ్యంగా మీరు చదువుకోండి, బాగా జీవితంలో బాగా పైకొచ్చి మీరు మీ కాళ్ళ మీద నిలబడటమే కాకుండా మీకు మాలాగా మీకు చేతైన సహాయం సొసైటీకి చేయాలి. అట్లానే గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకుంటున్న పిల్లలకి మీరు కూడా హెల్ప్ చేయాలి. చేస్తారా? బాల్ బ్యాడ్మింటన్ రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో ద్వితీయ స్థానం సాధించిన నిజామాబాద్ జిల్లా బాలుర జట్టును బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మానస గణేష్ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ నెల 24వ తేదీ నుండి 26వ తేదీ వరకు హైదరాబాద్లో జరిగిన 66వ రాష్ట్ర స్థాయి జూనియర్ బాల్ బ్యాడ్మింటన్ పోటీలలో నిజామాబాద్ జిల్లా బాలుర జట్టు ద్వితీయ స్థానం సాధించడం హర్షించదగ్గ విషయమని అన్నారు. విద్యార్థులు ఎల్లప్పుడూ అభ్యాసం చేస్తూ ఉండాలని సూచించారు. ద్వితీయ స్థానం సాధించడానికి కృషి చేసిన శిక్షకులు, జిల్లా బ్యాడ్మింటన్ సంఘం సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆక్స్ఫర్డ్ స్కూల్ కరెస్పాండెంట్ పద్మ, వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులు తదితరులు ఉన్నారు. హైదరాబాద్లో కేఎల్ గ్రౌండ్స్లో నిర్వహించినటువంటి 66వ జూనియర్ బాల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్స్కి నిజామాబాద్ జట్టు పాల్గొని బాలుర జట్టు నిజామాబాద్ జట్టు 2వ స్థానాన్ని సాధించినందుకు క్రీడాకారులందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అందరూ కూడా పిల్లల్ని ఎంతో ఎంకరేజ్ చేసి మంచిగా శిక్షణ నుంచి ఈరోజు మనము రాష్ట్ర స్థాయిలో 2వ స్థానాన్ని సాధించే దిశగా కృషి చేసినందుకు బాల్ బ్యాడ్మింటన్ తరఫున అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. జిల్లాలో 53 గ్రామాలలోని 38,000 ఎకరాలకు సాగునీరు అందించే గుత్పా ఎత్తిపోతల పథకం నీటిని నేడు విడుదల చేశారు. నందిపేట మండలం ఉమ్మెడ గ్రామ శివారులో గోదావరి ఒడ్డున ఉన్న గుత్పా ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి నీటిని విడుదల చేయాలని పియూసీ చైర్మన్ ఆర్ము ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆదేశాల మేరకు నేడు ఆర్ము నియోజకవర్గ టీఆర్ఎస్ నాయకులతో కలిసి ఎంపీపీ వాకిడి సంతోష్ రెడ్డి, జెడ్పీటీసీ ఎర్రం యమునాముత్యం స్విచ్ ఆన్ చేసి ఆయకట్టుకు గోదావరి నీటిని విడుదల చేయగా హైదరాబాద్ నుండి ఎమ్మెల్యే ఫోన్ చేసి ఆన్లైన్లో వీక్షించారు. ఈ సందర్భంగా నందిపేట ఎంపీపీ వాకిడి సంతోష్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు ఎర్రముత్యం మాట్లాడుతూ పియూసీ చైర్మన్ ఆర్ము ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆదేశాల మేరకు ఎత్తిపోతల నీటిని విడుదల చేశామని తెలియజేశారు. గతంలో గోదావరి నీళ్ల కోసం రైతులు రాస్తా రోకోలు ఆందోళనలు చేపడితే కానీ నీటిని విడుదల చేసేవారు కాదని ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం రైతులు అడగక
ముందే నీటిని విడుదల చేస్తున్నారని అన్నారు. సీఎం కేసీఆర్ రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలంగాణ ప్రభుత్వం రైతు పక్షపాతి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైఎంపీపీ దేవేందర్, కోఆప్షన్ సభ్యులు సయ్యద్ హుసేన్, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మచర్ల సాగర్, ఉమ్మడా సర్పంచ్ పోశెట్టి, కొండూరు ఎంపీటీసీ రాజు, టీఆర్ఎస్ నాయకులు సుధాకర్ గౌడ్, ఈశ్వర్ గౌడ్, ఆర్మూర్ మాక్లూర్ మండలాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇలా తెలంగాణ ప్రజలు ఈ మన రైతులు కానీ సంక్షేమ పథకాల పట్ల చాలా ఆకర్షితులై మన ప్రభుత్వానికి సహకారం అందిస్తున్నారు. ఈ యొక్క అవకాశాన్ని అందించినటువంటి ప్రభుత్వానికి మేము కేసీఆర్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటే రైతు పక్షపాతి, రైతు సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్రంలో అనేక నిర్ణయాలు చేయడం జరుగుతుంది. వరి మీద రైతుల్ని గందరగోళం పరచడానికి గుజరాత్ బానిసలు తెలంగాణ రాష్ట్రంలో వేస్తున్నటువంటి కుప్పి గంతులన్నింటినీ కూడా తిప్పి కొట్టాల్సిన అవసరం ఉందని. మరి మూడు మండలాల్లో మరి వద్దంటే గ్రౌండ్ వాటర్ పెరిగి 40 ఫీట్లకు 60 ఫీట్లకు వాటర్ బోరేస్తే మరి వద్దంటే నిలబడుతున్నాయి. మరి కేసీఆర్ ప్రభుత్వానికి, తెలంగాణ ప్రభుత్వానికి రుణపడి ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తూ. మిమిక్రీ డే సందర్భంగా ఆర్మూర్ పట్టణానికి చెందిన ప్రముఖ మిమిక్రీ కళాకారుడు బోన్ల ఆనంద్ను తెలుగు వెలుగు సాంస్కృతిక సమాఖ్య నిజామాబాద్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేరెళ్ల వేణుమాధవ్ జయంతిని పురస్కరించుకొని ఘనంగా మిమిక్రీ డేను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. తనను ఆదరిస్తున్న ప్రజలకు రుణపడి ఉంటానని అన్నారు. ఇక ముందు సైతం తన మిమిక్రీతో ప్రజలను అలరిస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జాదు, యుగంధర్, రంగనాథ్, దీక్షిత్, శ్రీనివాస్, సమైక్య కార్యదర్శి చంద్రశేఖర్, జిల్లా చిరంజీవి యువత అధ్యక్షుడు విజయ్ కుమార్, సభ్యులు తదితరులు ఉన్నారు. రాబర్ట్ గారు, జాదు, యుగంధర్, మ్యూజిషియన్ రంగనాథ్ గారు గురువారి సమక్షంలో గొప్ప సన్మానం జరగడం నా ఊతో నా భవిష్యత్తు నిజంగా చాలా చాలా అదృష్టవంతుగా నేను ఇంత మంచి కార్యక్రమాన్ని అందించినందుకు మీ అందరికీ పేరు పేరున శిరస్సు నుంచి పాదాభివందనం తెలియజేస్తున్నాను. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పేర్కిట్లో గల నారాయణ పాఠశాలలో ఘనంగా అకాడమిక్ ఫెయిర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ రాజేష్, డాక్టర్ అలెక్యలు హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు రూపొందించి చూసిన ఎక్స్పోలను చూసి ముఖ్య అతిథులు చిన్నారులను అభినందించారు. చిన్నప్పటి నుండే ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల విద్యార్థుల మేధస్సును వెలికి తీయడం జరుగుతుందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు గోపీకృష్ణ, ఏజీఎం శివాజీ, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు ఉన్నారు. జనవరి 3-4 తేదీలలో బోధనలో జరిగే సిపిఎం 22వ జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని సిపిఎం ఆర్మూర్ ఏరియా కార్యదర్శి వెంకటేష్ పిలుపునిచ్చారు. ఆర్మూర్ పట్టణంలోని సిపిఎం కార్యాలయంలో మహాసభ పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. అనంతరం వెంకటేష్ మాట్లాడుతూ జనవరి 3-4 తేదీలలో బోధన్లోని రాకాసిపేటలో ఫంక్షన్ హాల్లో సిపిఎం జిల్లా 22వ మహాసభలు నిర్వహించడం జరుగుతుందని, ఈ మహాసభలకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎంపీ తమ్మినేని వీరభద్రం, కేంద్ర కమిటీ సభ్యులు వీరయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు భాస్కర్ హాజరవుతున్నారని, కార్మికులు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని మహాసభలను విజయవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి ఎల్లయ్య, ఏరియా కమిటీ సభ్యులు భూమన్న, సుజాత, బుట్లరాజు, నాగరాజు, సిద్ధాల నాగరాజు, అశోక్, కిషన్, ఆకాష్ తదితరులు ఉన్నారు. మేధావులు, విద్యార్థులు, మరి ఇతర జనాలు అందరు వచ్చి ఈ యొక్క సభను విజయవంతం చేయాలని మేము కోరుకుంటున్నాము. మరి అట్లాగే ఈ యొక్క జప మరి పేద ప్రజలందరికీ సిపిఎం వంటి మహాసభలు అంటే ఒక పండగ వాతావరణం లాగా ఉంటుంది. మరి అందరు వచ్చి దీన్ని విజయవంతం చేయాలని మేము ఈరోజు. మాజీ ఎంపీ తమ్మినేని వీరభద్రం గారు వస్తా ఉన్నారు ముఖ్య అతిథిగా. అట్లాగే కేంద్ర కమిటీ సభ్యులు వీరయ్య గారు, రాష్ట్ర కమిటీ సభ్యులు భాస్కరు, రమ వీళ్ళందరూ కూడా వస్తూ ఉన్నారు. కాబట్టి ఈ మహాసభలకి మరి కార్మికులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి
ఆర్మూర్ ఏరియా కనెక్ట్ తరఫున ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాం. రోటరీ క్లబ్ సామాజిక సేవా కార్యక్రమాలు చేయటంలో ముందుంటుందని రోటరీ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ప్రభాకర్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలకు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు తమ వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ రోటరీ అందిస్తుందని తెలిపారు. 100% అక్షరాస్యత కోసం రానున్న కాలంలో రోటరీ కృషి చేస్తుందని పేర్కొన్నారు. జనవరి నెలలో రోటరీ క్లబ్ నిజామాబాద్ ఆధ్వర్యంలో వికలాంగులకు కృత్రిమ అవయవాల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, అర్హులైన వారు రేపు జిల్లాలో తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా రానున్న కాలంలో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో రోటరీ సభ్యులు ఉంటారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ గవర్నర్ రంజిత్ సింగ్ చావాన్, రోటరీ క్లబ్ అధ్యక్షుడు సురేష్, కార్యదర్శి రామ్ ప్రసాద్ తదితరులు ఉన్నారు. ఆ స్కూల్లో పర్ఫెక్ట్ మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, మంచి శానిటేషన్ ఫెసిలిటీస్ ఉండాలి, బాయ్స్కి గర్ల్స్కి డిఫరెంట్గా శానిటేషన్ ఫెసిలిటీస్ ఉండాలి, క్లీన్ డ్రింకింగ్ వాటర్ ఉండాలి, మంచి లైబ్రరీ ఉండాలి. అట్లానే ఇప్పుడు ఆన్లైన్ ఎడ్యుకేషన్ కోసం అని చెప్పి ఈలెర్నింగ్ కోసం ఒక కంప్యూటర్, ఒక టీవీ కూడా ఉండాలి. ఇవన్నీ ఫెసిలిటీస్ ఉంటే మేము దాన్ని ఒక హ్యాపీ స్కూల్ అంటాం. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్న మున్సిపల్ అధికారులు పట్టించుకోవటం లేదని బీజేపీ ఫ్లోర్ లీడర్, జిల్లా ప్రధాన కార్యదర్శి నరసింహారెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలో బీజేపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా నరసింహారెడ్డి మాట్లాడుతూ, ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పేర్కిట్ మామిడిపల్లిలో అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్న, ఇరిగేషన్ స్థలంలో నిర్మాణాలు పూర్తయిన, వాటి విషయంలో అధికారులకు ఫిర్యాదు చేసినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని, అంతేకాకుండా వాటికి ఇంటి నెంబర్లు సైతం ఇచ్చేస్తున్నారని అన్నారు. దీనిపై సంబంధిత శాఖ అధికారులు స్పందించి అధికారులపై చర్యలు తీసుకోవాలని, అక్రమ నిర్మాణాలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పట్టణ కార్యదర్శి ఆకులరాజు, విజయ్, సీనియర్ నాయకులు రాజారాం, ఉదయ్ తదితరులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ 137వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాజేశ్వర్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కోల వెంకటేష్ మాట్లాడుతూ, దేశ స్వాతంత్ర్యం నుండి కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి ప్రజల కోసం ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని అన్నారు. ప్రజా సంక్షేమం కోసం పాటుపడే బడుగు బలహీన వర్గాల పార్టీ కాంగ్రెస్ పార్టీ అని కొనియాడారు. రానున్న రోజుల్లో కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బాబాఖాన్, సాయిబాబా గౌడ్, మాజీద్, నీరజ్, బబ్లు, ఉస్మాన్, బాలకిషన్, ప్రసాద్, రవి, ఆమిర్ పాషా, అఖిల్ తదితరులు ఉన్నారు. అగ్నోంగే ఖూనామే కాంగ్రెస్ పార్టీ కే వాసే లోకా తరస్ రేహే కైకూ బోలే తో యే ఆజ్కల్ పార్టీయా వాలే కాంగ్రెస్ వాలే ఉంకా కామ్ హోగా బోల్గే బోల్ రే అభీ భీ హమారే కాంగ్రెస్ పార్టీ మే దమ్ హే అభీ భీ టకరానే కే వాసే కాంగ్రెస్ కే లీడర్ ఆ ఉందే కార్యకర్తా భీ ఉందే ఆర్ఎస్ఎస్ సంస్థకు చెందిన నాయకులు బ్రిటిష్ వారితో చేతులు కలిపి కాంగ్రెస్ ఉద్యమానికి మద్దతు పలకుండా వ్యతిరేకంగా పోరాటం చేశారు. వాళ్ళు ఈరోజు దేశభక్తి గురించి మాటలు చెప్పడం సిగ్గుచేటు. అలాగే ఇక్కడ రాష్ట్రంలో 15 పార్టీ ఉన్నాయి, 20 పార్టీ టీఆర్ఎస్, వాళ్ళు ఏదో అధికారం సాధించడం అనుకుంటారు. అది ఆ పార్టీ పని కూడా అయిపోయింది. ఇంకో 2-3 ఉంటాయి పార్టీ. ఎప్పటికైనా రాష్ట్రంలో కాంగ్రెస్, కేంద్రంలో వచ్చేది కాంగ్రెస్ పార్టీ. తొర్లికొండ గ్రామంలో గల స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులు చిన్నజీఆర్ స్వామి ఆలయానికి తాటి ఆకులను తరలించారు. జగన్పల్లి మండలంలోని తొర్లికొండ గ్రామంలో గల స్వయంభూ శిలాతీత వెంకటేశ్వర స్వామి దివ్యమంగళ శాసనాలతో శంషాబాద్లో గల జినజీఆర్ స్వామి ఆశ్రమంలో జరుగుతున్న శ్రీరామానుజుల విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో భాగంగా తొర్లికొండ గ్రామం నుండి 4,000 తాటి ఆకులను భక్తులు సేకరించి లారీలో నింపి తరలించారు. ఫిబ్రవరి 2 నుండి జరగనున్న శ్రీరామానుజుల విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో భాగంగా ఈ తాటాకులను ఉపయోగిస్తారు. 1,035 యజ్ఞం గుండాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక సర్పంచ్, ఉప సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో ప్రసిద్ధి పొందిన మా టెంపుల్ స్వయంభూ శిలాతీర్థ వెంకటేశ్వర స్వామి ఈ ప్రపంచమంతా అతలకుతలమవుతున్న సమయంలో మా తాట మా తొల్లిగొండ విలేజ్లో ఇవ్వరకు ఒక కర్ణ కేసంటి వంటిది రాలేదు కాబట్టి మా స్వామి సహాయంగా ఉన్నాడు కాబట్టి ఆ తీర్థ విశిష్ట బాగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ మా విలేజ్ గురించి, మా వెంకటేశ్వర స్వామి గురించి ప్రతి ఒక్కరు గుర్తించగలగాలి. వెల్పూర్ మండలంలోని పడిగల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు వంట పాత్రలను మరియు డిజిటల్ గ్రీన్ బోర్డులను ఆర్మూర్ రోటరీ క్లబ్ వారు వితరణ చేశారు. ఆర్మూర్ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో డిజిటల్ బోర్డ్స్, వంట పాత్రలు వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ గవర్నర్ కె ప్రభాకర్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాలకు ఎక్కువ సేవలు అందిస్తున్నామని తెలియజేశారు.
అక్షరాస్యత మహిళా సాధికారత విషయంలో రోటరీ క్లబ్ ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. బాలికలు ఉన్నత చదువులు చదువుకున్నట్లయితే వారి కాళ్లపై వారు నిలబడటమే కాకుండా కుటుంబం కూడా బాగుంటుందని వారన్నారు. అసిస్టెంట్ గవర్నర్ రంజిత్ కుమార్ మాట్లాడుతూ పిల్లలు ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలు శ్రద్ధగా విని మంచి ర్యాంకు సాధించాలని కోరారు. ప్రధాన కార్యదర్శి ఇత్యం రామ్ ప్రసాద్ మాట్లాడుతూ 10వ తరగతి శైలజ అనే బాలికను ఉద్దేశించి నీ చదువుకొని ఏం చేస్తావు అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా డాక్టర్ అవుతానని చెప్పగా ఆ అమ్మాయిని ఇంటర్మీడియట్ బైపీసీ ఉచితంగా చదివిస్తానని పేర్కొన్నారు. రోటరీ క్లబ్ ఆర్మూర్ అధ్యక్షుడు మంచిర్యాల సురేష్ మాట్లాడుతూ పిల్లలు బాగా చదువుకొని బాగా ఎదగాలని కోరారు. దయార్థ హృదయంతో ఎక్కడైతే పేద పిల్లలకు ప్రభుత్వ పాఠశాల చదివే పేద పిల్లలకు ఎక్కడైతే అవసరాలు ఉంటాయో అవసరాలు తీర్చడానికి మేమున్నామని ముందుకొస్తున్నటువంటి రోటరీ క్లబ్ సచ్చా సేవంద సంస్థకు మా పాఠశాల తరఫున మరొక్కసారి కృతజ్ఞతలు తెలుపుతూ ఇటువంటి ప్రోగ్రామ్స్ ఈ ఒక్క స్కూల్లోనే కాకుండా వివిధ స్కూల్స్లో చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నామంటే రోటరీ అనగానే పోలియో గుర్తుకొస్తుంది ఎవరికైనా. పోలియో ఆల్మోస్ట్ మన భారతదేశం నుంచి వెళ్ళిపోయి దాదాపు 8 సంవత్సరాలు అయిపోయింది. కాబట్టి ఇప్పుడు మా రోటరీ వాళ్ళు అందరూ ఎక్కువ ప్రోగ్రామ్స్ లిటరసీ పెంచాలి. ఇండియాలో ప్రస్తుతం ఉన్న లిటరసీ రేట్ 75% నుంచి రాబోయే 5 సంవత్సరాల్లో దానికి 90% చెట్ల తీసుకెళ్ళాలి. 90% అని ముందు గమ్యం నిర్దేశించుకొని ఆ 90%కి పెంచడం కోసం కృషి చేస్తున్నాం. ఆ కృషిలో భాగంగా మేము ఎక్కువ ప్రోగ్రామ్స్ చాలా మా సర్వీస్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా స్కూల్స్లో చేస్తున్నాము. లక్కూర గ్రామంలో జరుగుతున్న కీర్తిశేషులు భూమాగౌడ్ స్మారక సర్కిల్ క్రికెట్ టోర్నమెంటుకు ముఖ్య అతిథిగా సూర్యాపేట ఆర్డీఓ ఉట్నూర్ సుభాష్ విచ్చేశారు. వేల్పూర్ మండలంలోని లక్కూర గ్రామంలో కీర్తిశేషులు భూమాగౌడ్ స్మారక సర్కిల్ క్రికెట్ టోర్నమెంట్ గత 11 రోజులుగా కొనసాగుతుంది. ఈ క్రికెట్ టోర్నమెంట్ ముగింపు వేడుకల్లో భాగంగా ముఖ్య అతిథిగా సూర్యాపేట జిల్లా ఆర్టీఓగా విధులు నిర్వహిస్తున్న లక్కూర గ్రామవాసి ఉట్నూర్ సుభాష్ ఫైనల్ మ్యాచ్లో ఆడబోతున్న పెర్కిట్ వర్సెస్ రేంజర్ల గ్రామాలకు చెందిన టీంలకు షేక్ హ్యాండ్ ఇచ్చి కంగ్రాచులేషన్స్ చెప్పి ఫైనల్ మ్యాచ్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గాంధీ యూత్ క్రికెట్ సభ్యులు చిన్న హనుమాన్లు, గంగాధర్, హెడ్ కానిస్టేబుల్ మనోహర్, మల్లికార్జున్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. వేల్పూర్ మండలంలోని లక్కోరలో శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో ఘనంగా కుంకుమార్చన పూజలు నిర్వహించారు. వేల్పూర్ మండలంలోని లక్కూర గ్రామంలో శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా 2వ రోజు మంగళవారం సందర్భంగా కుంకుమార్చన హోమాలు, రేపు బుధవారం రోజున స్వామివారికి అభిషేకం, పూర్ణాహుతి, సామూహిక సత్యనారాయణ వ్రతాలు, ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఆలయ కమిటీ అధ్యక్షుడు బట్టు లక్ష్మణ్ తెలిపారు. 2వ రోజు కుంకుమార్చన కార్యక్రమంలో భాగంగా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారని తెలియజేశారు. దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ యొక్క వార్షికోత్సవ కార్యక్రమం బుధవారం వరకు కొనసాగుతుందని, ప్రతిరోజు స్వామివారికి రోజువారీ ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తున్నామని ఆలయ కమిటీ అర్చకులు తెలియజేశారు. మంగళవారం రోజున గ్రామ ప్రజలు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క స్వామివారి కార్యక్రమాలు విజయవంతం చేశారని ఆలయ కమిటీ అధ్యక్షుడు బట్టు లక్ష్మణ్, కోశాధికారి చేపూరు గంగాధర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సూర్యాపేట జిల్లా ఆర్టీఓ ఉట్నూర్ సుభాష్, రిటైర్డ్ ఎంఈఓ ఎల్ఐటి విద్యాసాగర్, రిటైర్డ్ ఎంఈఓ ఉమ్మేడ సాయన్న, ఆలయ కమిటీ సభ్యులు, విలేజ్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. అన్నదాన కార్యక్రమం 3 రోజులు మరియు సత్యనారాయణ సామూహిక సత్యనారాయణ వ్రతాలు, కుంకుమార్చన, అన్ని గోపూజ, అన్ని పూజలు ఇక్కడ జరుగుతున్నాయి. అన్ని కార్యక్రమాలు అందరూ ప్రజలు పాల్గొని సీతారామచంద్రస్వామి కృపకు పాత్రలు కావాలని మా యొక్క స్వచ్ఛ సర్వేక్షణ్లో భాగంగా ఈరోజు భీమ్గల్ పురపాలక సంఘం ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు నిర్వహించడం జరిగిందని కమిషనర్ గోపు గంగాధర్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చైర్పర్సన్ మల్లెల రాజశ్రీ లక్ష్మణ్ హాజరై మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షణ్లో భాగంగా తడి చెత్త, పొడి చెత్తను వేరుగా మున్సిపల్ సిబ్బందికి అందించాలని అన్నారు. ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ప్లాస్టిక్ కవర్లను వాడవద్దని, జూట్ బ్యాగులు వాడాలని అన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ సంబంధించిన చిత్రకళ ప్రదర్శించిన విద్యార్థి లావణ్యకు బహుమతిని అందజేశారు. స్వచ్ఛ తెలంగాణ స్వచ్ఛ సర్వేక్షణ్లో భాగంగా కౌన్సిలర్, కోఆప్షన్లు మరియు మున్సిపల్ సిబ్బంది మెప్మ ఆర్పీలతో ర్యాలీ నిర్వహించారు. పట్టణంలో ఎవరూ కూడా ప్లాస్టిక్ కవర్లు వాడవద్దునని ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. భీమ్గల్ మండలం రహత్ నగర్ గ్రామానికి చెందిన బుక్యా మోహన్ టీఆర్ఎస్ పార్టీలో ఉంటూ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున టీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్ష పదవి నుండి మరియు టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం రద్దు చేస్తూ పార్టీ నుండి తొలగించారు.
నూతన రహత్ నగర్ టీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడుగా దొంతుల నరసయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకొని నియామక పత్రాన్ని టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు దున్కంటి నరసయ్య అందజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ చౌడ్పల్లి రవి, నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు గుణవీర్రెడ్డి, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు బటదావత్ శర్మ నాయక్, మండల ఎస్టీసీఎల్ అధ్యక్షుడు బుక్యా ప్రకాష్ నాయక్, జిల్లా జెడ్పీ కోఆప్షన్ మెంబర్ ఎంఏ మోయిజ్, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి ఎంఏ షఫీ, కవిత గంగాధర్, మండల కమిటీ సభ్యులు జారుప్ల రాములు నాయక్, రైతు బంధు గ్రామ శాఖ అధ్యక్షుడు బుక్యా బాబులాల్, సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ 137వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భీమగల్ మండల కేంద్రంలో ఘనంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. రేవంత్ రెడ్డి పిలుపు మేరకు భీమగల్ పట్టణ అధ్యక్షుడు జేజే నరసయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులను సన్మానించారు. బాల్కొండ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు నాగేంద్రబాబు మాట్లాడుతూ 137 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ స్వాతంత్ర ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిందని, దేశ అభ్యున్నతి మరియు అభివృద్ధి కొరకు కాంగ్రెస్ పార్టీ త్యాగాలు మరవలేనివని అన్నారు. రాబోయే ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రధాని అవటం ఖాయమని విశ్వసిస్తున్నామని పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నియంతృత్వ పాలనను, ఆ ప్రజాస్వామిక పాలనలో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. దళిత, గిరిజన, బహుజన, వెనుకబడిన వర్గాల ప్రజలు ఆత్మగౌరవంతో బతుకుతారని తెలంగాణ రాష్ట్ర విముక్తి కాంగ్రెస్ పార్టీ విజయమని పేర్కొన్నారు. దేశాన్ని ఉన్నత స్థాయిలో ఉంచడం కొరకు తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ లోక్సభ స్థానాలు ఎక్కువగా కైవసం చేసుకుని రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా మోర్తాండ్ మండలంలోని దొన్పాల్ గ్రామ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ఐసీఐసీఐ రూరల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఏర్పాటుపై సభా కార్యక్రమాన్ని స్థానిక సర్పంచ్ దేవన్న అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ శ్రీనివాస్, డీసీసీబీ డైరెక్టర్ మోత్కు భూమన్న, ఐసీఐసీఐ పీఎం రజనీకాంత్ పలువురు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ను పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐసీఐసీఐ ఫౌండేషన్ రూరల్ ఆధ్వర్యంలో దేశంలోని పల్లె ప్రాంత గ్రామీణ ప్రాంతాల రైతులకు అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలు చేపట్టడం దేశంలోనే ఆదర్శంగా నిలిచారని వారు పేర్కొన్నారు. కమ్మర్పల్లి మండలంలోని పలు గ్రామాలలో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసినట్లు, అదేవిధంగా మోర్తాడ్ గ్రామంలో ప్రతిరోజు ఒక గ్రామంలో ఈ సేవా కార్యక్రమాలు ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రజాప్రతినిధులు అధికారులు పేర్కొన్నారు. వర్షపు నీరు వృధా కాకుండా భూగర్భ జలాలు పెంపుదలతో పాటు కూరగాయలు మొక్కల పెంపకానికి ఈ నీరు వృధా కాకుండా ఉపయోగపడుతుందని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఐసీఐసీఐ ఫౌండేషన్ హైదరాబాద్ వారు ఆధ్వర్యంలో పసుపు రైతులు నూతన వంగడాలతో పాటు ఎలా సాగు చేయాలి, ఎలా మార్కెట్ చేయాలి అనే వాటిపై ఈ గ్రామంలో 30 మంది రైతులకు అవగాహన కల్పించినట్లు ప్రజాప్రతినిధులు అధికారులు తెలియజేశారు. అంటే మన ప్రాంతం అంతా పసుపు మీద, మొక్కజొన్న, వరి మీద ఆధారపడి ఉంటుంది. అటువంటి వీళ్ళు ఐసీఐసీ బ్యాంక్ వాళ్ళు రైతులనే రైతులకు మేలు చేద్దామన్న ఆలోచనతో, అలాగే మన స్కూల్లో ఇప్పుడు నీరు అంటే మనం గ్రౌండ్ వాటర్ పెరగాల, మీకు స్కూల్ వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు, మీకు విద్యార్థులు ఉంటుంది కదా సార్ మీకు మోర్తాండ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తీగల సంతోష్ ఆధ్వర్యంలో మండల కాంగ్రెస్ నాయకులు కేక్ కట్ చేసి కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. దేశానికి స్వాతంత్రం తెచ్చింది కాంగ్రెస్, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్, దేశం కోసం, దేశ ప్రజల కోసం రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ ప్రాణాలు అర్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని వారన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం ఉచిత కరెంట్, రైతు రుణమాఫీ, పేదలకు ఇందిరమ్మ ఇల్లు, భూమి పట్టాలు, ఆరోగ్యశ్రీ, పంటకు మద్దతు ధర, విద్యార్థులకు ఫీజు రియాంబర్స్మెంట్, ఎన్నో ప్రాజెక్టులు, ఇంకా ఎన్నో అభివృద్ధి చేసిందని కాంగ్రెస్ పార్టీ అని వారన్నారు. మరి వేస్తే ఎవరని చెప్పినటువంటి నువ్వు, మరి నువ్వు ఎక్కడ అమ్ముకుంటావో మేము కూడా అక్కడే అమ్ముకుంటాము. మరి దీనికి మీరు సమాధానం మాకు ప్రజలకు కావాలా? మీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఊర్లలోకి వచ్చే పరిస్థితి ఉండదు. ఆ వరి కొనకపోతే, వడ్లు కొనకపోతే మీ నాయకుల్ని, ఎమ్మెల్యేలు, మంత్రుల్ని గ్రామంలో తిరగనీయము. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రైతులకు ప్రభుత్వం మేలు చేయడానికి పంట సాగుకు సరిపడా నీరందిస్తాం. 38,000 ఎకరాలకు నీరందే గుత్పా ఎత్తిపోతల ద్వారా నీటి విడుదల. సెల్ కాన్ఫరెన్స్ ద్వారా పియూసీ చైర్మన్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. ప్రభుత్వ పాఠశాలకు రోటరీ క్లబ్ చేయూత, బీరువాలు బెంచీల అందజేత. బాల్ బ్యాడ్మింటన్ రాష్ట్ర స్థాయిలో 2వ స్థానం సాధించిన క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపిన అసోసియేషన్ అధ్యక్షుడు మానస గణేష్.
జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు. పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన కాంగ్రెస్ శ్రేణులు. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.